హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చాలా బాగుంటుందంటే, ఇప్పుడు వచ్చి ఇది విలేజ్ వ్లాగ్. రెయినీ సీజన్ కదా, రెయినీ సీజన్లో ఏంటంటే ఇలా వాతావరణం అంతా చల్లగా కూల్ కూల్గా ఉంటుంది. ఈవినింగ్ ఏమైనా తింటే బాగుండు అనిపిస్తుంటుంది కదా. సో ఈవినింగ్ స్నాక్ త్వరగా ఈజీగా అయిపోవాలంటే ఇంకేముందండి, అందరికీ తెలిసే ఉంటుంది, అందరికీ ఇష్టమైనది అనమాట, శనగలతోటి చక్కగా స్నాక్ చేసుకోవచ్చు అనమాట, తాలింపు చేసుకొని. అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ టైం కనుక వీటిని ఎలా తాలింపు వేసుకోవాలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇవి ఈవినింగ్ మనం ఎక్కువగా స్నాక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ సీజన్లో వీటిని మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ నానబెట్టుకుంటే ఒక 5-6 గంటల వరకు, అంటే సాయంత్రం 3:30-4 అయ్యేసరికి చక్కగా నానిపోతాయి. ఆ టైంలో ఎలాగో స్నాక్స్ అవి చేసుకుంటుంటాం కాబట్టి అప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. శనగలన్నీ కూడా చక్కగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని నానబెట్టిన తర్వాత ఒక విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. 1 విజిల్ అయితే సరిపోతుంది. బాగా బాయిల్ చేస్తే అవి మెల్ట్ అయిపోయేటట్టు అయిపోతుంది. మనం తినేటప్పుడు ఏంటంటే పంట కింద కొంచెం మనకి తగిలితే బాగుంటుంది, కొంచెం గట్టిగా తగిలితే బాగుంటుంది అనమాట. అందుకనే 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఆ వాటర్ అంతా కూడా ఉంచేసుకొని మనం పోపు వేసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో సరిపడ ఆయిల్ వేసుకొని ఇందులో పోపుకి ఏమి కావాలనేవి చెప్తాను. జీలకర్ర వేసుకోవాలి, అలాగే క్రష్ చేసుకున్న వెల్లిపాయలు. ఇవి కూడా మనకి తినేటప్పుడు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం కార్న్ఫ్లేక్స్ చేసుకోవచ్చు. అలాగే బూందీ కూడా, ఆల్రెడీ బూందీ ఉంటే మనకి ఇంట్లో, బూందీ కూడా చక్కగా చేసుకోవచ్చు అండి. ఈ రెయినీ సీజన్లో ఏంటంటే చక్కగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఇలాంటివి తినాలనిపిస్తుంది కదా, వేడివేడిగా స్పైసీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అలాగే ఈ శనగలతోటి తాలింపు వేసుకొని తింటే ఇందులో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి, పిండి పదార్థం ఉంటుంది కాబట్టి చక్కగా మంచిదన్నమాట హెల్త్కి కూడా. అలాగే ఈ సీజన్లో ఇప్పుడు శ్రావణ మాసంలో కానీ, ఇక నెక్స్ట్ వచ్చేది వినాయక చవితికి కానీ, ఈ శనగలు అనేవి ఏంటంటే అందరూ అమ్మవారికి పెట్టిన నైవేద్యంగా, లేకపోతే వినాయకుడికి 9 రోజులు ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకైనా, లేదా బయట మనకి మండపం దగ్గర పూజ చేసుకునేటప్పుడైనా కూడా శనగలు అనేవి నానబెట్టేసి భక్తులకి, అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదంగా ఇస్తుంటారు కదా. అలా పచ్చి తినే కంటే చక్కగా ఇలా ఎక్కువగా అవి పంచిపెట్టినప్పుడైనా, లేకపోతే ప్రసాదంగా ఇంటికి తెచ్చుకున్నప్పుడైనా, లేదా మనమే నానబెట్టుకునైనా నైవేద్యంగా చేసుకున్నా, ఇలా చక్కగా వాటిని ఏం చేయాలి అని అనుకునే ముందు ఇలా చక్కగా ఆలోచించుకొని చేసుకోవచ్చు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఎంతమందికి ఈ రెసిపీ, ఈ స్నాక్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం అండి. ఇదే విధంగా అమ్మ బొబ్బర్లు కూడా చేస్తుంది అన్నమాట, పెసర్లు, బొబ్బర్లు కూడా, ఉలవలు కూడా చేస్తుంది. సో ఎలాంటి అయినా కూడా చిరుధాన్యాలు అయితే చక్కగా ఇలా ఈ విధంగా మనం ఒకసారి, అంటే కొన్ని కొన్ని అయితే 1-2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పోపు వేసుకొని తినొచ్చు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. పోపు వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకొని, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత శనగలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోకి మనకి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసుకోవాలి. మనం ఎండుమిర్చి యాడ్ చేసినా కానీ ఇంకొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది అనమాట, టేస్ట్ అండ్ స్పైసీగా. లాస్ట్లో ఇంకా పచ్చి ఉల్లిపాయ ముక్కలు అలా తరిగి వేసుకుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఎమ్మి ఎమ్మిగా తినొచ్చు అనమాట. ఆనియన్స్ వేసుకుంటే, నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఇది రెడీ అయిపోయింది. వేడివేడిగా మనం బౌల్స్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైంలో చక్కగా 4-5 ఆ టైంలో చక్కగా వెదర్ కూడా కూల్ కూల్గా ఉంటుంది కదా, వేడివేడిగా ఇవి తినేసి చక్కగా 1 కప్ కనుక ఛాయ్ కానీ కాఫీ కానీ తాగామనుకోండి, ఆ మజానే వేరు. నాకైతే భలే ఇష్టం అన్నమాట. ఈ సీజన్లో నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే వీటిని ఇక తినేసి ఎంజాయ్ చేయడమే. చూసారు కదా, ఈ విధంగా చక్కగా బౌల్స్లోకి వేసేసుకుని తినేయడమే. నేనైతే అందులో ఉన్న ఎండుమిర్చి కూడా తినేస్తానండి, భలే ఉంటుంది టేస్ట్. చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, చాలా బాగుంటుంది.
సరే మనకి స్నాక్ రెడీ అయిపోయింది, ఇది తినేసేసి ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేసుకోవడమే. తర్వాత వచ్చి ఇక్కడ అరటి పిలకలు ఉన్నాయి కదా, ఈ రైనీ సీజన్లో ఏంటంటే మనం ఎలాంటి మొక్కలు వేసుకున్నా కానీ త్వరగా అవి నాటుకోవడానికి బతకడానికి ఛాన్స్ ఉంటుంది కదా. పూల మొక్కలు వేసుకున్నా, కూరగాయ మొక్కలు వేసుకున్నా, ఫ్రూట్స్ ఎలాంటివి వేసుకున్నా కూడా ఇవి వచ్చేసి అరటి పిలకలు ఏంటంటే పెద్ద అరటి చెట్టు దగ్గర ఒక్క దగ్గరే ఈ పిలకలు అనేవి వచ్చాయన్నమాట. ఇలా మొక్కలు వచ్చిన తర్వాత పిలకల్లాగా వచ్చిన తర్వాత వీటిని మనం సపరేట్ సపరేట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం ఏంటంటే అమ్మ వాళ్ళకి లోపల పక్కనే చాలా మొక్కలు వేసేసారు కాబట్టి ప్లేస్ అయితే లేదు. మనకి ఇలా కొంచెం బయట పక్క ఓపెన్గా ఉందన్నమాట, కొంచెం మనకి తడికలాగా ఉంటుంది కదా కంచె అంటాం కదా, కంచెకి కొంచెం ఇవ్వుతుంది అన్నమాట. అమ్మ వచ్చేసి అన్నీ కూడా లైన్గా అలా పాదుల్లాగా గుంటలాగదో వేసి పెట్టిందనమాట. ఇక్కడ మా బాబు వచ్చేసి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా, వాడికి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, అలా వేసి చక్కగా మట్టి అంతా వాడే నింపుతున్నాడు. నేను ఓన్లీ మొక్క ఒకటే తీస్తున్నానని చెప్పాను వీడియో, నేను తీయట్లేదని చెప్పాను. తర్వాత వాడిని కూడా తీశాను, నాకు ఎందుకో భలే అనిపించింది వాడు అలా మొక్కలు నాటుతుంటే. చూసారు కదా అరటి చెట్లు ఇలా విలేజెస్లో మనం ఇలా మనమే చక్కగా పెంచుకొని చక్కగా ఫ్రూట్స్ అనేవి అరటి పళ్ళు కానీ అరటికాయలు పచ్చివి అయితే కర్రీలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేస్తుంది అమ్మ చెట్టుకి అలా కోసేసి, అంటే మనం గెలంతా వచ్చేసిన తర్వాత అది పండడానికి కోస్తాం కదా, ఆ కోసినప్పుడు అందులో నుంచి పండే ముందు ఒక గెల అనేది తీస్తుంది అనమాట కర్రీ చేసుకోవడానికి. ఇలా సపరేట్గా నాటుకోవడం వల్ల ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క అరటి గెల అనేది వస్తూ ఉంటుంది. చక్కగా ప్లేస్ ఎక్కువగా ఉంటే ఎన్నైనా నాటుకోవచ్చు. సో ఇవి బయట పక్క వేశారు, మరి చూడాలి ఎలా ఉంటాయి అనేది. ఎందుకంటే మనకి లోపటైతే మనకి గేదెల లాంటివి ఇంకా అలాంటివి పాడు చేయకుండా ఉంటాయి, బయట పక్క కాబట్టి ఏమైనా తినొచ్చు, తెలియదు కదా ఎలా పెరుగుతాయి అనేది. తర్వాత చూడాలి ఎంతవరకు వస్తాయి అనేది. ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఇంతకుముందు అయితే ఈవినింగ్ స్నాక్కి చక్కగా శనగలు అవి తాలింపు వేసేసుకొని తిన్నాం కదా, తర్వాత నైట్ వచ్చేసి కొంచెం లైట్గా అంటే బాగుంటుంది అనమాట డిన్నర్ అనేది, సింపుల్గా ఫాస్ట్గా అవుతుంది కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగుంటుంది అనేసి ఇది చేస్తున్నాం అనమాట. ఇది నేను ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. మా బాబు వచ్చేసి అన్నీ కట్ చేసి ఇస్తే నేను చేస్తాను అనేసి అన్నాడు అనమాట. సో ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా మనం ఏంటంటే కుకింగ్ చేసేటప్పుడు ఛాన్స్ అనేది ఇవ్వాలి, వాళ్ళు కూడా నేర్చుకుంటే మనకు ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగలేనప్పుడు లేదా ఒక్కొక్కసారి అర్జెంటుగా మనం ఎప్పుడైనా ఇంట్లో ఉండకుండా బయటకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఏదైనా పని మీద పిల్లలు ఏంటంటే వాళ్ళకి వచ్చి ఉంటే కుకింగ్ అనేది ఈజీగా వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట చిన్న చిన్నవి అనేది. సో ఇక్కడ వచ్చేసి వాడు క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి వేయించాడనమాట. తర్వాత వచ్చి ఎగ్ ఏంటంటే నేను డైరెక్ట్గా వేస్తానన్నమాట క్యారెట్ వేగిన తర్వాత, అలా అయితే బాగుండదు అనేసి వాడు సపరేట్గా ఆయిల్ వేసి 4 అలా 5 ఎగ్లు వేసుకొని చక్కగా అలా ఫ్రైలాగా చేశాడనమాట. అంటే కొంచెం పెద్ద సైజు మనకేంటంటే పొరటలాగా వస్తుంది కదా అలాగ అయిందనమాట. సో ఇలా కూడా వీడు చేశాడు, పర్వాలేదు ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే డబల్ పాన్ అనేసి డైరెక్ట్గా క్యారెట్ వేగిన తర్వాతనే వేసేస్తుంటాను. తర్వాత మనం రైస్ కొంచెం పలుగ్గా కుక్ చేసుకుంటే మనకేంటంటే ఇలాగ రైస్ రెసిపీస్ చేసుకున్నప్పుడు అన్నం మెత్తగా ఉంటే బాగోదు అనమాట, పలుగ్గా అయితే బాగుంటుంది. తర్వాత అది వేగిన తర్వాత రైస్ వేసేసుకొని అందులో సోయా సాస్, కారం, ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం బయట కొనుక్కొని ఫ్రైడ్ రైస్ లాంటివి తినే బదులు ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా మనమే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇందులో క్యారెట్ ఒకటే వేసాము, క్యాప్సికమ్ కానీ ఇంకా గ్రీన్ బటానీ కానీ ఇంకా ఏవైనా ఉంటే మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఇది రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని తినేయడమే అనమాట వేడివేడిగా. సో ఇదండి వీడియో, చాలా సింపుల్గా ఉంది ఈ వ్లాగ్ వచ్చేసి. మీకు షేర్ చేసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉందనేసి మీరు కామెంట్ చేయండి. సో మీరు కూడా ఎలాగే చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి.
సో ఫస్ట్ టైం నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేస్తున్నా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బై బై.